నా పేరు యాకేష్, ఎస్ న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని, దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పలువురు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కమిటీ ద్వారా తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. దేశానికి యువశక్తి అవసరమని రాహుల్ గుర్తించి రాజీనామాను వెనక్కి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పోడు భూములపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని, నియంతృత్వ పాలన చేస్తుందని దుర్గా ప్రసాద్ అన్నారు. 6న జరిగే జిల్లా స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం. రాహుల్ గాంధీ గారు ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల కోరిక మేరకు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా మరొకసారి మా వంతు కర్తవ్యంగా జిల్లా కాంగ్రెస్ నుంచి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేసీఆర్ గారి నియంతృత్వ విధానాలు, సెక్రటేరియట్ని, అసెంబ్లీని, భవనాలని కూల్చివేసే ధోరణి మార్చుకోవాలని అఖిలపక్షంగా ఏర్పడి గత కొన్ని రోజులుగా అనేక రకాలుగా తెలియజేస్తున్నప్పటికీ కూడా ఒంటెద్దు పోకడతోని నా నిర్ణయానికి ఎదురు లేదని చెప్పి అహంభావంతో ముఖ్యమంత్రి గారు ప్రవర్తనని వ్యతిరేకిస్తూ, అలాగే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, రాష్ట్రంలో వర్షాభావం వల్ల అనేక ప్రాంతాలలో నీళ్లు రాక వ్యవసాయం వెనకబడిపోయి, అట్లాగే రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టినటువంటి, మీరు చెబుతున్నటువంటి, మీరు వాగ్దానాలు చేసినటువంటి చాలా సమస్యల్ని పక్కకు పెట్టి ఇప్పుడు అవసరం లేనటువంటి బిల్డింగుల్ని పడగొట్టి మళ్ళీ కట్టించాలని అనుకుంటే ఒక మూర్ఖత్వంగా ఆలోచన చేస్తున్నటువంటి విధానం. ఉదాహరణకి మన అనేక కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని ప్రారంభించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోకుండా గుడ్డితనంగా ప్లాంట్ నిర్మాణము, అలాగే దానికి సంబంధించినటువంటి మరి కోళ్ళు రవాణాకి అవసరమైన దారుల నిర్మాణం సైమల్టేనియస్గా జరగాల్సినటువంటి పరిస్థితిలో అది వదిలిపెట్టి దబాదబా కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చేసి ప్లాంట్ నిర్మాణం చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు నేను కూడా కొన్ని పత్రికల్లో చూశాను, కేంద్రం నుంచి రేపు అడ్వాన్స్గా బిల్లులు చెల్లించినట్లయితేనే తెలంగాణకి కరెంట్ ఇస్తాం, ముందుగా డబ్బు కట్టాలంటుంది. మరి వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు చాలా డబ్బులు లోన్లలో తీసుకొస్తూ ఉన్నారు బ్యాంకుల దగ్గర నుంచి, మరి ఆ డబ్బు తీసుకొచ్చి రేపు కరెంటు కొనటం కష్టంగా ఉంటుంది. మరి అటువంటి బొగ్గు, మరి అటువంటి తరుణంలో మన దగ్గర తయారవుతున్న దానికి సరైన రహదారి నిర్మాణం చేసుకోలేకపోవటం వల్ల ఆ ప్లాంట్ కూడా బహుశా నడవటానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి వస్తాడు, మీరు ఆగండి అని చెప్పి మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. అట్లాగే మరి అదే ముఖ్యమంత్రి మళ్ళీ తెల్లవారి పొద్దున్నే అక్కడ ఆసిఫాబాద్లో గొడవ జరిగినటువంటి ప్రాంతానికి మళ్ళీ పోయి అధికారులందరూ పోలీసులు పెట్టి ఒక పక్కన మళ్ళీ చెట్లు నాటిస్తూ ఉన్నారు. అంటే చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలన. నీకు పొద్దున్నే ఏది వస్తే అదే ఆలోచన, రాత్రికి ఏది గుర్తుకొస్తే అదే ఆలోచనలతో నడిపిస్తున్నావు తప్ప ప్రభుత్వాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించేటటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ నీ దగ్గర కనిపించటం లేదు.